అమరావతి రైతుల విషయంలో కూడా వైసీపీ నేతలు కానీ లేదంటే మీ పార్టీ అతనే జగన్మోహన్ రెడ్డి గారు కానీ అంటే అక్కడ ఒక కులం ఒక సామాజిక వర్గానికి చెందిన నేతలే ఉన్నారంటూ మాట్లాడడం, దాన్ని తాజాగా మీ పార్టీ ఎంపీ మరి అనొచ్చో లేదో, ఇంకా రెబల్ ఎంపీ ఆయన మీ పార్టీ కండువాతో గెలిచారు కాబట్టి ఆయన రఘు రామకృష్ణరాజు గారు చేసిన వ్యాఖ్యలు స్థాయి మర్చిపోయి మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక కుల ఉంది ఒకే కులం ఉంది అని చెప్పడం అనేది కరెక్ట్ కాదు అనేది, అంటే అన్ని కులాలు లేవనా అక్కడ మీ ఉద్దేశం, లేదంటే ఒక కులానికి చెందిన వాళ్ళనే రైతులందరినీ ఒక కులానికి చెందిన వారుగానే చూస్తున్నారా వైసీపీ నేతలు అనేది కూడా ఇక్కడ ప్రశ్న. సార్ అమరావతి ప్రాంతం భూములు లాక్కున్నది ఎవరు, ఏ సామాజిక వర్గం వాళ్ళు, ఏ సామాజిక వర్గం వాళ్ళు ఇన్సైడర్ ట్రేడింగ్ పాల్పడ్డారు, ఏ సామాజిక వర్గం వాళ్ళు ఈరోజు దీక్షల పేరుతో డ్రామాలు ఆడుతా ఉన్నారు, ఏ సామాజిక వర్గం వ్యక్తుల అండదండలతో అక్కడ ఉద్యమం అనే ఒక డైలీ సీరియల్ నడుస్తా ఉంది, దీనికి ఆ రఘు రామకృష్ణరాజు అనే వ్యక్తి ఏ విధంగా మాట్లాడుతా ఉన్నాడు, ఇవన్నీ ఒకసారి మనం జనరల్ గా రాజకీయాలు తెలిసిన కొద్దిపాటి వాళ్ళకి కూడా అర్థమయ్యేటట్టు ఉంటుంది. నేను మళ్ళీ ఏం ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని లేదు. ఇదే అమరావతి ప్రాంతంలో, ఇదే రాజధాని అనుకున్నటువంటి ప్రాంతంలో 54,000 మందికి పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తానంటే ఇక్కడ పేదలు ఉండడానికి వీల్లేదని చెప్పి కోర్టులకు వెళ్ళి ఏ సామాజిక వర్గం వాళ్ళు, కోర్టులకు వెళ్ళడానికి ఆ కోర్టుల్లో వాదిస్తున్నటువంటి వ్యక్తులు ఏ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు, వీళ్ళ వెనకాల సపోర్ట్ చేసింది ఏ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి రాజకీయ పార్టీ నేతలు, ఈ రఘు రామకృష్ణరాజు కంటే నాలెడ్జ్ లేదు, ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటాడు, హాఫ్ నాలెడ్జ్ అంతకుముందు కొద్దిగా ఉండేది అది కూడా పోయింది, ఎందుకంటే రోజు ప్రెస్ మీట్లు పెట్టి ఉన్నది పోయింది, పోయేటప్పటికి ఏది పడితే అది మాట్లాడాలి. స్థాయి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేటువంటి మాట్లాడే స్థాయి ముందు నీది కాదు రఘు రామకృష్ణరాజు, జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలో నీకు సీట్ ఇచ్చారు, ఆ పార్టీ ద్వారా నువ్వు ఎంపీ అయ్యావు, అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉన్నటువంటి 22 మంది ఎంపీల్లో ఎవరైతే గెలిచారో వాళ్ళలో నువ్వు ఒకటివి, నువ్వు గెలిచిన తర్వాత కోవట్ ఆపరేషన్ చేస్తా ఉన్నావు కాబట్టి ఆ కోవట్ ఆపరేషన్ ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనిపెట్టింది కాబట్టి సో నువ్వు అనేవాడు ఈ పార్టీలో ఉండటానికి వీల్లేదని చెప్పి అనర్హత వేటు వేయమని పార్టీ ద్వారా వచ్చినటువంటి ఎంపీ పదవికి అనర్హత వేటు వేయమని అడిగారు, అది ఈ రోజు రేపు ఎల్లుండో ఇప్పుడు అనర్హత వేటు పడింది, పడినప్పుడు ఆ రఘురామకృష్ణరాజుకి ఎవరు వెనకాల వచ్చి సపోర్ట్ చేసి రేపు మాట్లాడతారో అప్పుడు తెర వెనక ఉన్న వాళ్ళందరూ తెర ముందుకు ఆ రోజు వస్తారు. కులమత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతుందా అనేది వైసీపీ నేతల మాటలు గానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు గానీ అమరావతిలో కులమత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారా? కాదు సార్, అమరావతిలో ఉంటేనే రెచ్చగొట్టడానికి ఇప్పుడు అన్ని మతాలు అన్ని కులాల వారు లేరా అక్కడ? సార్ ఈరోజు అమరావతి ప్రాంతంలో దీక్షలు చేస్తా డ్రామాలు చేస్తున్న వాళ్ళలో ఉన్నది ఒకటే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు, వాళ్ళు ఒకటే పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు, అది జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించినటువంటి సందర్భం. ఇక్కడ ఈ ప్రాంతంలో ఎవరు ఉండటానికి వీల్లేదని చెప్పి కోరుకుంటుంది కూడా అదే సామాజిక వర్గానికి అదే పార్టీకి కొమ్ము కాసేటటువంటి వ్యక్తులు మాట్లాడుతున్నటువంటి మాటలు. ఇక్కడ పేదలకు నేను అడుగుతున్న సూటిగా 54,000 మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తానంటే ఎందుకు మీరు వద్దన్నారంటే ఇక్కడ పేదలు అంటే మీరేమన్నా ఇదైపోతారని చెప్పి వద్దని చెప్పి న్యాయస్థానాలకు వెళ్ళారా? అంటే మీకు సంబంధించినటువంటి వ్యక్తులు, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి వాళ్ళ వ్యక్తులే ఆ ప్రాంతంలో ఉండాలి, మిగిలిన ఎవరు పేదలు కానీ మిగిలిన బడుగు బలహీన వర్గాలు కానీ ఆ ప్రాంతంలో ఉండకూడదని చెప్పి మీరు వెళ్తున్నారంటే మీరే మాట్లాడుతున్నట్టే మా వాళ్ళే ఉండాలి, మా కులపాలే ఉండాలి, ఇంకో వాళ్ళు ఉండకూడదని చెప్పి మీరే ఓపెన్ గా చెప్తున్నప్పుడు ఇంకా దాని మీద మనం మాట్లాడేదే ఉంది, మీరు చెబుతున్నట్టే కదా. ఇంకొక వాళ్ళే చెప్తున్నారు కదా మేమే ఉండాలి, ఇంకెవరు ఉండకూడదు, పేదలు వచ్చేటో ఉండడానికి వీళ్ళని చెప్పి వాళ్ళే ఓపెన్ గా చెప్తా ఉన్నారు, చెప్తున్నప్పుడు ఇంకా వాళ్ళే ఏంటంటే కదా మా కులపాళ్ళు ఎక్కడ ఉన్నారని మేము ఆరోపించేదే ఉన్నట్లు వాళ్ళే ఒప్పుకుంటున్నట్టు అదేం చెప్తా ఉన్నారు.